దైవ సందేశాన్ని అందించగలరు. శ్రద్ధతో విని ఆత్మీయ మేడలు పొందగలరు. కృష్ణందు ప్రేమైన సోదరి సోదరులారా, కూర్చున్న ప్రేమైన దేవుని పిల్లలందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు కృపను బట్టి ఈ క్రీస్తు టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు నేను రావటం జరిగింది. మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన మన కన్న తండ్రి యొక్క మాటలు మీకు వినిపించటానికి, మీ యొక్క దేవుని మాటలు మీకు వినిపించటానికి ఈ స్థలంలోనికి నేను వచ్చి ఉన్నాను. అలాగనే దేవుని మాటలలోని ప్రతి మాటను ఈరోజు మనం చదువుకుంటున్న మాటలను మనం ఆలోచించగలిగితే, పరలోకములో ఉన్న దేవుడు తన పిల్లలగా ఈ భూమి మీద ఉన్న తన పిల్లలకి ఎన్నో సంగతులు వ్రాయించి ఇచ్చిన పుస్తకమే మన చేత ఉన్న ఈ బైబిలు. బైబిల్ అనే ఈ వేద గ్రంథములోని ప్రతి మాట 66 పుస్తకాలతో కలిగిన ఈ వేద గ్రంథములు ఎన్నో సంగతులు మానవ జీవితాలను గురించిన సంగతులు వ్రాయబడి ఉన్నాయన్న సంగతి ప్రజలందరికీ నగ్న సత్యమే. అలాగనే ఈరోజు మనం మాట్లాడబోతున్న ఒక మాట, చక్కగా మనం ఈరోజు టీవీ సెట్ల ముందు కూర్చున్న మీ అందరూ ఆలోచించగలిగితే, బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 1:29 మనం ఆలోచించగలిగితే, మనందరికీ లోకానికి వచ్చిన లోక రక్షకుడుగా మహోన్నతుడుగా తల్లి అయిన మరియ గర్భవాసము నుండి వచ్చిన యేసుక్రీస్తు స్వామిని గురించిన మాటలు మనం ఈరోజు చదువుకుందాం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఈ మాట ఎవరు చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు? ఈరోజు ఒకసారి మనం ఆలోచించగలిగితే, బైబిల్లోని ప్రతి మాటను మనం కదిలిస్తున్నప్పుడు దానిలోని మకరందమైన తీపిని మనుషుల నల్ల గుండెను కదిలించటానికి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు కంటే ముందుగా పుట్టిన యోహాను గారనే ఒక దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పగలిగిన వాడుగా ఉన్న యోహాను గారు అనేక మందికి బాప్టిస్మలు ఇచ్చి నీతిని గురించిన బాప్టిస్మలు అనేక మందికి ఇచ్చిన తర్వాత ఆయన ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తును ప్రజలందరికీ ఎలా పరిచయం చేస్తున్నాడని మనం ఆలోచించగలిగితే ఇక్కడ వ్రాయబడిన మాట మనకు తెలుసు. ఆ మాట మనం చదువుకుంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తును పరిచయం ఎలా చేస్తున్నాడో చూడండి. లోకములో ఉన్న పాపాలను సైతము తన బుధస్కంధాల మీద వేసుకొని మనిషిగా పుట్టిన ప్రతి మనిషిని, మానవుడిగా ఉన్న మనిషిని దేవునిగా మార్చటానికి ఒక మహోన్నతుడిగా, ఒక దేవుని కుమారుడిగా, ఒక దేవునిగా ఈ భూమి మీదకి వచ్చిన ఏకైక నాథుడు యేసుక్రీస్తు అండి. ఆయన గురించి పరిచయం ఎలా చేస్తున్నాడో తెలుసా? యోహాను తన చేతులతోనే అనేక మందికి బాప్టిస్మ ఇచ్చిన మరి యోహాను గారు ఆయన గురించి ఏమని చెబుతున్నాడంటే, పై వచనాన్ని మనం చదువుకుంటే అండి, పై వచనాన్ని మనం చదువుకుంటే చూడండి, 27 మనం చదువుకుంటే ఆయన ఒక చక్కని మాట చెబుతున్నాడు. ఆయన చెప్పులు వారును ఇప్పుడుకైనాను నేను పాత్రులను కాదంటున్నాడండి. అంటే యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ఎలాంటి వాడు యేసుక్రీస్తు? పాప భారాన్ని మోసుకొని పోయే ఒక గొర్రెపిల్ల అంటున్నాడండి. గొర్రెపిల్ల అనగానే ఈరోజు మనిషి హృదయాలలో మరి లిఖింపబడిన ఆలోచన ఏంటంటే, గొర్రెపిల్ల అంటే ఒక సాధు జంతువుగా మనుషుల మధ్య ఈరోజు మనకు తెలిసిన సత్యం అండి. కానీ యేసుక్రీస్తు గురించిన ఈ మాటలోని తాత్పర్యాన్ని మనం చక్కగా ఆలోచించగలిగితేనండి, మనం మరి యెషయా గ్రంథము 53:7 మనం చదువుకుంటే అక్కడ ఇలా మంచి మాట యేసుక్రీస్తు గురించి వ్రాయబడిందండి. చదవండి దయచేసి.
అతడు దౌర్జన్యమునుండెను బాధింపబడెను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు నీవు నమ్మిన యేసుక్రీస్తు గురించిన ప్రవచనాన్ని ఒకసారి ఆలోచిస్తేనండి ఆయన గురించి ఏమి రాయబడిందంటే యెషయా గారు ఏమి రాశాడంటే గొర్రె బొచ్చు కత్తరిస్తున్నప్పుడు ఆ గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అని రాయబడ్డాడండి. కాశ్మీరు ప్రాంతములో దట్టమైన చలి ప్రాంతాలలో మరి మంచుగా ఉన్న ఆ ప్రాంతాలలో అండి గొర్రెల కాపరలో గొర్రెలను పెంచుతున్నప్పుడు వాటి యొక్క ఉన్ని వాటి యొక్క మరి వాటిని ఉన్ని తీస్తారండి వాటిలోంచి. అలాగనే బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు పాత నిబంధనలో చదువుతున్నప్పుడు గొర్రెల కాపరులు ఎక్కువగా ఉంటారండి అక్కడ. ఆ గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సంవత్సరమునకు ఒక్కసారి గొర్రెల యొక్క వెంట్రుకలు కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు అంటే అదే వాళ్ళకు జీవనోపాధిగా ఉపయోగిస్తారు. అలాగని యేసుక్రీస్తును కూడా చెబుతూ అండి గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు కూడా మౌనంగా ఉంటాడన్న సంగతి ప్రపంచానికి మరి యెషయా గారు చెబుతున్నారు, తర్వాత యోహోను గారు కూడా చెబుతున్నారండి. ఒక గొర్రె బొచ్చు కట్ చేస్తున్నప్పుడు అండి చర్మానికి తగలకుండా ఎలా జాగ్రత్తగా కట్ చేస్తారు, అందుకని గొర్రె మౌనంగా ఉంటుందండి. మనం కూడా మరి క్రాప్ చేపించుకోవటానికి మరి షాప్కి వెళ్ళినప్పుడు మౌనంగా ఎందుకు ఉండగలుగుతున్నామంటే మన తల మీద ఉన్న వెంట్రుకలు మాత్రమే కట్ చేస్తారు. అలా కాకుండా తల మీద ఉన్న వెంట్రుకల లోన ఉన్న చర్మాన్ని కట్ చేశారనుకోండి తట్టుకోలేమండి, మనం తట్టుకోలేము. అందుకని యేసుక్రీస్తుకు కూడా యేసుక్రీస్తు గురించి కూడా ఈ మాట చెబుతూ అండి యేసుక్రీస్తుని వెంట్రుకలు కట్ చేయడానికి కాదండి ముందు నిలబెట్టుకున్నది. యేసుక్రీస్తుని వెంట్రుకలు కట్ చేయడానికి కాదు, ఒక గొర్రెనైతే వెంట్రుకలు కట్ చేయడానికి మరి ముందుకు తీసుకొస్తారు, కానీ యేసుక్రీస్తు ఎందుకు ముందుకు నిలబడ్డాడో తెలుసా? తన ప్రాణాన్ని కట్ చేపించుకోవటానికే. వదకు సిద్ధమైన ఒక గొర్రెలా తన ప్రాణాన్ని కట్ చేపించుకోవటానికి నిలబడ్డాడండి. అదే మాట మత్తయి సువార్తలో మనం చదువుకుంటేనండి అక్కడ చక్కని మాట ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ప్రియమైన సోదరి సోదరులారా, 27వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే పిలాతు ముందు నిలబడిన యేసుక్రీస్తును పిలాతు ఎన్నో సంగతులు అడిగాడు. నీ మీద నేరం మోపుతున్నారు, ఏంటి నువ్వు మౌనంగా ఉంటావేంటంటే యేసుక్రీస్తు నోరు తెరవక మౌనంగా ఒక గొరిలాగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన తప్పించుకోవటానికి ఎన్నో విధములైన మార్గాలు ఉన్నాయి. ఆయన నోరు తెరిస్తే ఎవ్వరూ ఆయన మాటకు జవాబు చెప్పలేరు. ప్రియులరా, ఆయన భూమి మీద ఉన్నప్పుడే అనేక మంది శాస్త్రులు పరిశేయులు ఆయన నోటి నుండి వచ్చు మాటను తప్పు పట్టాలని ఆలోచించారు. ఆయన నోటి నుండి వచ్చు మహత్తు కలిగిన మాటను ఎక్కడ తప్పు పట్టాలని ఆలోచించిన వారికి, కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏ ఒక్కరు తప్పు పట్టలేక పోయారు. ప్రియమైన సోదరులారా, అందుకని గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా ఉన్న యేసుక్రీస్తును మనం చూస్తున్నాము. కానీ ఆ తదనంతరము మనకు కూడా దేవుని చెప్పిన మాటలు ఆలోచించగలరా? యేసుక్రీస్తు వదకు తేబడిన గొర్రెగా వచ్చాడు, మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని మరి కత్తిరించుకున్నాడు, మనుషులందరి పాప భారాన్ని మోసిన యేసుక్రీస్తును చూస్తున్నాము. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడో తెలుసా? చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు మన గురించి దేవుడు చెబుతున్న మాట, మన గురించి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ల మధ్యకు మనల్ని పంపటం ఏందండి? తోడేళ్ళని దేవుడే అంటున్నాడు, యేసుక్రీస్తే అంటున్నాడు. తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషుల మధ్యకి ఒక గొర్రె పిల్ల లాంటి స్వభావం కలిగిన మనుషులు వెళితే బ్రతకనిస్తారనుకున్నారా? మరి ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. మీరు
టీవీ చెట్ల ముందు కూర్చున్న నీవు నీ నల్ల గుండెలో దేవుని మాటలు ప్రవహింపచేసి నీ దేవుని యొక్క కార్యక్రమాల గురించి ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించగలవా ప్రియమైన సోదరి సోదరుడా? ఒక్కసారి నీ మనసు దేవుని వాక్యం వైపు మళ్ళించగలవా? దేవుడు అంటున్న మాట ఏందో తెలుసా, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా మేము నిన్ను పంపుతున్నాను, కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పాము వలె వివేకము కలిగి పాము రము వలె నిష్కపటముగాను ఉండాలి. పాము లాంటి వివేకము నీకు ఉండాలి, పాము లాంటి వివేకం, పాము రము వలె మరి 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 నీకు మరి నిష్కపటమైన మనస్సు నీలో ఉండాలి. ఎలాంటి ఆజ్ఞలతో నీ మీద భారం మోపాడో తెలుసా నీకు? ఎలాంటి ఆలోచనలు నీ మీద పెట్టాడో తెలుసా దేవుడు? ఈ లోకములో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలాగా నిన్ను ఎలమంటున్నాడు? ఒకనాడు గొర్రె పిల్లగా వచ్చిన యేసుక్రీస్తు తన ప్రాణాన్నే కత్తరించుకున్నాడు, కానీ ఈరోజు నీకు చెబుతున్న మాట ఏందో తెలుసా, తోడేళ్ల లాంటి లోకములో మృగాల లాంటి మానవ స్వభావాలతో మానవ స్వభావాలు విడిచి మృగాల లాంటి మనుషుల మధ్యకు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. నీ తండ్రి యొక్క విశిష్టత చెప్పాలి, మానవ జీవిత విశిష్టత చెప్పాలండి. అందుకే ఆ సందర్భాన్ని మనం చూసుకుంటేనండి, ఒక ఆయన వెళ్ళాడండి. ఆయన ఎవరో చూడండి, అపొస్తలుల కార్యము 6:10 మనం చెబితే, ఒక అతను స్టెఫన్ అనే ఒక మహానాయకుడు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలుల మధ్యకి వెళ్ళాడు. దేవుని గురించిన సందర్భాలు మనిషి మనసులోనికి తీసుకురావాలని తన మాటలతో మనిషిని మేలుకొలిపి దేవుని వైపు తిప్పాలని ఆనాటి ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పటం మొదలుపెట్టినప్పుడు అండి, ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన మాటలు ఏ గుండెను కదిలించక వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? మరి 54 మనం చదువుకుంటేనండి, ఏం చెప్పాడు చూడండి, 7:54 మనం చూసుకుంటే, వారు ఈ మాటలు వింటున్నప్పుడు వారు మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికారండి. ఒక మహానాయకుడుగా ఒక మహానుభావుడు మనిషి ఆత్మను రక్షించటానికి పరలోక మార్గం వైపు నిన్ను నన్ను మళ్లించటానికి దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ దేవుని మాటలు మనిషి గుండెను తాకాయని ఆలోచిస్తే, మృగాలు లాంటి తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వారు వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయన మీద పళ్ళు కొరికారు, నిన్ను నమిలేస్తావా అనే తత్వానికి వచ్చేసారండి. పళ్ళు కొరికి ఆయన చెబుతున్న మాటలు గ్రహించుకోవడం లేదు ప్రియమైన సోదరి సోదరులారా. ఈరోజు దేవుని మాటలు గ్రహించే వాళ్ళు ఎవరండి? ఎందుకు పుట్టావు, ఎందుకు పెరుగుతున్నావు, తర్వాత కొన్ని రోజులు పెరిగిన తర్వాత ఎందుకు ఈ మనుషుల మధ్య నుంచి మాయమైపోతున్నావు, తనువు చాలించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావు అన్నది ఒక్కసారి ఈరోజు ఏ మనిషి ఆలోచిస్తున్నాడు ప్రియమైన సోదరులారా? మనతో ఉన్నాడు, మనతో మాట్లాడాడు, మనతో తింటున్నాడు, మనతో నీళ్లు త్రాగుతున్నాడు, ఒకరోజు మాయమైపోతున్న మనిషిని ఎక్కడికి వెళ్ళాడు ఇతను? ఇంతవరకు నా దగ్గర ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళాడన్న మనిషి గుండెల్లోనికి వెళుతుందా ఈ మాట? మనిషి గుండెల్లోనికి వెళుతుందా చెప్పండి? లేదండి. ఏదో కావాలనే ఆశలతో నేను దేవుణ్ణి నమ్ముకుంటే ఆస్తిపరుని కావాలనుకుంటున్నావే, కానీ నీకు పరలోక రాజ్యములో నువ్వు శాశ్వతమైన లోకములో ఉండాలన్న సంగతి ఒక బోధకుడుగా స్టెఫను చెబుతున్నప్పుడు ఏం చేశాడో తెలుసా ప్రియులరా? చూడండి, కిందికి వచ్చాక ఏం చేశాడు, ఏం చేశారంటే అండి, 57 మనం చూసుకుంటే, వారు ఆ దేవుని మాటలు చెబుతున్న స్టెఫను మహానాయకుణ్ణి చూసినప్పుడు పెద్ద కేక వేశారండి. వాళ్ళు పెద్ద కేక వేసి చెవులు మూసుకున్నారని వ్రాయబడింది. దేవుని మాటలు చెవుల ద్వారానే హృదయంలోనికి పోవాలా? నువ్వు తినే భోజనం నోటి ద్వారా కడుపులోనికి వెళ్ళాలి? నువ్వు దేవుని మాటలకు అవసరమేదో తెలుసా? చెవు అవసరం. ఆ చెవులే మూసుకున్నారు అంటే చూడండి, ఆలోచించండి, చెవులు మూసుకొని పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఆయన్ని బయటికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు ప్రియమైన సోదరి సోదరులారా. ఒక సేవకుని ఈడ్చారండి. తోడేళ్ళ లాంటి స్వభావం, ఒక గొర్రెపిల్ల తోడేళ్ళ దగ్గరికి వెళితే ఆ గొర్రెపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.
తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన ఆనాటి ఇస్రాయేలీల మధ్యకి పౌలు మరి స్టెఫన్ గారు వెళ్ళినప్పుడు ఆయన రాళ్లతో కొట్టి చంపారండి, రాళ్లతో ఒక సేవకుని కొట్టి చంపారండి. ఆలోచించండి ప్రియమైన సోదరులారా, వాక్యము వినాలని వాక్యముతో మనసు మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి నిజంగా ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే మనిషి జీవితము లోకములో ఏదో సంపాదించడానికి కాదు దేవుని వాక్యం. మనిషి తనువు చాలించిన తర్వాత ఒక లోకానికి వెళ్ళాలి. నువ్వు ఇదే శాశ్వతం అనుకోవద్దండి, నువ్వు ఇదే శాశ్వతం అనుకోవద్దు. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 40వ వచనంలో దేవుడు ఏం మాట్లాడారు తెలుసా? నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారలారా అన్నాడండి. తండ్రి చేత ఆస్వాదింపబడటం ఏంటంటే ఇల్లులు కట్టుకోవటమా, భూములు సంపాదించుకోవటమా, లోకములో ఆస్తులు సంపాదించుకోవటం కాదు ఆస్వాదింపబడటం అంటే. నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు పరలోకం అనే ఒక రాజ్యాన్ని నేను సిద్ధపరిచాను. ఆస్వాదింపబడిన వారికి వచ్చే లోకం పరలోకం అండి. కానీ మనిషి మట్టి మెదడుతో మట్టి ఆలోచనలతో మట్టి పిచ్చి పట్టి మట్టే కావాలని కోరుకుంటున్నావే నువ్వు, పరలోకం నీకుద్దా? ఒకనాడు స్టెఫను మాట్లాడుతున్న మాటలకు చెవులు మూసుకున్నారు. మనిషి అతన్ని వీడ్చారు, వీధుల్లో వీడ్చుకుంటూ రాళ్లతో కొట్టి ఒక మృగాలలాగా చేశారండి, మృగాలలాగా చేశారు. అందుకేనండి ఈరోజు మరి దేవుని సేవకులుగా ఉన్నవారు గొర్రె పిల్లల లాంటి స్వభావం కలిగిన వారు తోడేళ్ల మధ్యకు వెళుతున్నప్పుడు, దేవుని మాటలు వినిపించటానికి వెళుతున్నప్పుడు ఎంతమంది ఆకర్షితులుగా మారుతున్నారండి, ఎంతమంది ఆకర్షితులుగా మారుతున్నారు చూడండి ప్రియులారా. అందుకనే దేవుని వాక్యం మరొక వాక్యం చదువుకుందామండి. ఒక తోడేలు లాంటి స్వభావం కలిగిన ఒక సౌలు అనే ఒక వ్యక్తి దమస్కు పట్టణానికి వెళుతూ గుర్రము మీద నుంచి కింద పడ్డ తర్వాత తోడేలు స్వభావం అంతా ఆయన విడిచాడండి. నేను తోడేలు స్వభావంలాగా ఉన్నాను, నన్ను పుట్టించిన దేవునికి నేను వ్యతిరేకంగా ఉన్నాను, నన్ను కాపాడటానికి వచ్చి తన ప్రాణాన్ని కట్ చేసుకుని పరలోకానికి వెళ్ళిన యేసు క్రీస్తుకు నేను విరుద్ధంగా నేను బ్రతికాను, నా జీవితానికి నేను మార్చుకోవాలి అన్నాడు. జీవితాన్ని మార్చుకొని గొర్రె పిల్లలాగా మారిపోయాడు ప్రియులరా. గొర్రెపిల్లలాగా మారిపోయిన పౌలు గారు తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాడో తెలుసా? ఎన్ని కష్టాలు అనుభవించారండి చూడండి. అదే మాట మనం చదువుకుంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుంటే పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన సోదరులారా. చదవండి చూడండి, మనం చదువుకుంటే అండి, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన గొర్రె పిల్లలము. ఒక మాట మా గురించి వ్రాయబడింది అంటున్నాడు పౌలు గారు. మా గురించి దేవుని మాటలు చెప్పబోతున్న మా గురించి ఒక మాట ముందుగానే కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనములో ఒక మాట రాయబడింది. ఏమాట తెలుసా? ఇందును గురించి వ్రాయబడినదేమనగా, ఏమని చెబుతున్నాడు? ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన గొర్రె పిల్లలము. వధింపబడిన గొర్రె పిల్లలు ఎవరో బైబుల్ చేత పట్టుకొని బైబుల్లో ఉన్న 66 పుస్తకాలను రాత్రింబగలు ధ్యానించి చదివి మనిషి హృదయాన్ని కదిలించే మాటలు వినిపించే ప్రతి సేవకుడు గొర్రె పిల్ల లాంటి స్వభావం కలిగిన వాడు కాదంటారా? వధకు సిద్ధమైన గొర్రెలం అంటున్నాడండి పౌలు గారు. పౌలు ఎలాంటి వాడంట? వధకెళ్ళిపోయేదో వాడినిగా నేను ఉన్నాను, ఆశ్రయించబడిన వాడినిగా కాదు నేను ఉండేది భూమి మీద. వధకు సిద్ధమైన నేను గొర్రెలాగా ఉన్నాను. ఎప్పుడో రాయబోయిన కీర్తనకారుడు రాసిన ఆ ప్రవచనాన్ని రోమా పత్రికలో తను గురించి చెప్పుకుంటున్నాడు ప్రియమైన సోదరి సోదరులారా. తన గురించి చెప్పుకుంటున్న మాట అండి ఇది. ఎలాంటి కష్టపడ్డాడో తెలుసా పౌలు గారు? అపొస్తలుల కార్యం 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే ఆయన కష్టాన్ని ఒక్కసారి ఆయన బాధపడుతున్న బాధ, ఆయన ఆలోచన, ఆయన ఎలాంటి బాధ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? చదవండి. మీరు ఏడ్చి నా గుండె బ్రద్దలు చేసిదిలేరా,
అంటున్నాడండి, దేవుని పిల్లల దగ్గరికి దేవుని మాటలు చెప్పడానికి యెరూషలేము వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడు విశ్వాసులుగా ఉన్న అనేక మంది నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు వాళ్ళు బంధిస్తారు, నిన్ను చంపుతారు, వద్దయ్యా అని అన్నప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? పౌలు ఇంతెందుకు మీరు ఏడ్చి నా గుండె బ్రద్దలు చేసేది లేరా? ఒక మాట అంటున్నాడు, నేను యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? నేను యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నా అంటే అవసరమైతే నా ప్రాణాన్ని పెట్టడానికి కడ్జేపించుకోవడానికి వెళ్తున్నాను. వదింపబడిన ఒక గొర్రెలా నేను యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీరు నన్ను భయపెట్టవద్దు. నేను ఎందుకు వెళ్తున్నానంటే వదింపబడటానికైనా నేను సిద్ధమే, నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధమే అంటున్నాడండి. నేను బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. ప్రియమైన చూడండి, ఆలోచించండి వాక్యాన్ని ఒక్కసారి నీ మనసులోనికి ఆలోచించు ప్రియులరా. ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని ఆలోచించలేకపోతే ఏ క్షణములో ఈ పిడికిడి గుండె నీకు ఆగిపోద్దో నీకు తెలుసా? కొట్టుకుంటున్న ఈ గుండె ఏ క్షణములో ఆగిపోతే మంచము మీదనున్న నిన్ను కింద పండ పెడతారు. ఆత్మగానున్న నువ్వు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు దేవునికి ఏమి సమాధానం చెప్పగలవు? ఒక పౌలు అంటున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన మాటలు విన్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, అందుకొరకు నేను చేసేది ఏంటో తెలుసా? ఆశీర్వాదాల కోసం కాదు నేను వచ్చిన ఈ భూమి మీదకి మారింది, నా ప్రాణాన్ని అవసరమైతే పెట్టడానికి నేను వచ్చేద్దాము. పౌలు గారు అంటున్న మాట ఒక్కసారి ఈరోజు నీ మనసులో ఆలోచించు ప్రియులారా. పౌలు గారు పడిన బాధ ఒకటి చూద్దాం చూడండి. చివరగా చూడండి, అపొస్తలుల కార్యం 14:19 అండి. తోడేళ్ళు స్వభావం కలిగిన మనుషుల మధ్యకు వెళ్ళి యేసును నమ్మి ఆయన మాట విని రక్షణ పొందనని చెబుతున్న ఆనాటి ప్రజలు ఆయన మాటకు నిజంగా వెదురు తిరిగారండి. ఆయన మాటకు వెదురు తిరిగిన తర్వాత అండి ఏం జరిగిందో చూడండి. ఈదులు వచ్చి జన సమూహమును తన పక్షమున ఉంచుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని ఆయన పట్టణము వెలుపలికాయన్ని ఆయన ఈడ్చారు. ప్రియమైన సోదరులారా, చచ్చాడు ఇక మాకు ఇతను చచ్చిపోయాడు, ఇతను మాకు అవసరం లేదని చచ్చాడు అన్నంత వరకు కొట్టారు అంటే ఎలా ఎలా ఎలాంటి కష్టపడ్డాడో ఆలోచించండి ప్రియులారా. ఆ మహానుభావుడు తలను కాళ్ళ దగ్గర పెట్టుకొని విలవిలలాడిపోయాడండి ఆ రాతి దెబ్బలు తిన్నప్పుడు. ఎవరి కోసం? నశించుతూ పాపములో ఉంటున్న మనిషిని రక్షించటానికి ఎన్ని రాతి దెబ్బలైనా తినటానికి ఇష్టపడ్డాడు, చావటానికైనా అతను ఇష్టపడ్డాడు. ప్రియమైనరా, నీ జీవితంలో నువ్వు క్రీస్తును అంగీకరించిన తర్వాత నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? నువ్వు దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడ్డ తర్వాత బైబుల్ అనే ఈ మాటలు చదవగలుగుతున్నావా? చాలామందిని అడుగుతుంటామండి, బైబుల్ చదువుతున్నావా బ్రదర్ అంటే నాకెక్కడ తీరుతుందండి అంటాడు. ఉదయాన్నే టిఫిన్ తినడానికి తీరదా నీకు? మధ్యాహ్నం అన్నం తినడానికి తీరదా? సాయంత్రం భోజనం తినడానికి తీరదా? ఇంత తీరిక చేసుకుని భోంచేస్తున్న నీవు దేవుని వాక్యాన్ని చదవటానికి నీకు తీరకపోతే, ఈ భూమి మీద ఉన్నప్పుడు అది నీకు అర్థం కాకపోతే ఇక నీకు ఎప్పుడు అర్థమవుతాయి? తీరని బాధలోకి మనిషి వెళ్ళిపోతారండి. భూమి మీద తీరలేదు, నాకు దేవుని మాటలు తీరటం లేదు అనుకుంటున్న నీవు ఒకరోజు నీ పరిస్థితిని తెలుసా, అదే తీరని ఒక శిక్షలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు ప్రియమైనరారా. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు మీరు ఆలోచించండి. క్రైస్తవ జీవితంలో మీరు ఆలోచించండి, వదకు తేబడిన గొర్రె పిల్ల ఎవరో, వదకు తేబడిన గొర్రెపిల్ల లాంటి వారు ఎవరో, ఎవరంటే ఈ మహావేద గ్రంథాన్ని రాత్రింబగళ్ళు నేర్చుకుని చదువుకుని దేవుని మాటలు నీ కొరకు ఏం చెప్పాడో, నీ తండ్రి మాట ఏం చెప్పాడో ఒక్కసారి నువ్వు ఈరోజు మనసును పెట్టవా?
ఆలోచించు ప్రియమైన సోదరులారా. అలాంటి నువ్వు ఆలోచిస్తే నీ జీవితానికి మేలు జరుగుతుంది, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు, నీ ఇరుగు పొరుగుని వారిని కట్టుకుంటావు. ఆకాశ మండలములో జ్యోతుల్లా వెలుగుతూ దీపం కాంతిలా నువ్వు నువ్వు ఈ భూమి మీద నువ్వు వెలుగు దీపములా నువ్వు ఉంటావు. అలాంటి కృప దీని దేవుని మాటలు వింటూ దేవుని గ్రంథాన్ని చదువుతూ దానిలోని భావాన్ని నేర్చుకుంటున్న దేవుని పిల్లలందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. లోకములో ఉన్నదే శాశ్వతం అనుకుంటూ బైబిల్ జోరికి రాని అనేక క్రైస్తవులు ప్రభువా, బైబిల్ను చేతపట్టుకొని లోకములో ఉన్న అజ్ఞానాన్ని ఎదిరించి పాపము నుంచి విడిపింపబడి పరలోకానికి వెళ్ళే భాగ్యం నీ పిల్లలందరికీ దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.